వైకాపా పార్టీలో సామాన్యునికి చోటు లేదు, మధ్యతరగతి వారికి చోటు లేదు, కేవలం కోటీశ్వరులకు బిలియనీర్లకు మాత్రమే చోటు ఉందని స్పష్టంగా తెలుస్తూ ఉంది. 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారము అప్పటికిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలా, అప్పటికే దేశంలోని ముఖ్యమంత్రులందరి లేకల్లా అత్యంత ధనవంతుడు జగన్మోహన్ రెడ్డిని ఆ అఫిడవిట్ ప్రకారంగా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి విలువ ఆ ఎన్నికల అఫిడవిట్ ప్రకారము 370 కోట్ల రూపాయలు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్తి విలువ 15 లక్షల రూపాయలు. ఇది 2019 నాటికి ముఖ్యమంత్రి కాకముందు, అది కూడా వైట్ మనీనే. ఈ 4 సంవత్సరాల్లో ఎంత ఉంటుందో చెప్పేదానికి లేదు. ఇంకా బ్లాక్ మనీ కనీసం 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మొత్తం వైకాపాకు చెందిన వాళ్ళు 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ 9 మంది కూడా కోటీశ్వరులే. ఇందులో 4 బిలియనీర్లు, అంటే 100 కోట్ల రూపాయల పైన ఉన్నవారు. ఈ 9 మంది ఆస్తి విలువ ఎన్నికల అఫిడవిట్ ప్రకారంగా 3561 కోట్ల రూపాయలు. వీళ్ళల్లో ఒకరైన ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు మొత్తం రాజ్యసభ సభ్యుల్లో అత్యంత ధనవంతుల్లో 2వవాడైన ఆయన ఒక్కని ఆస్తి విలువే 2557 కోట్ల రూపాయలు. వాస్తవాలు ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాది పేదల పార్టీ అని ఆయన పదే పదే చెప్తూ ఉంటాడు. ఇది విచిత్రం. ఇక 2వది, రాష్ట్రంలో మాఫియా రాజ్యం ఎదుగుతూ ఉంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఇలా రకరకాల మాఫియాలు రాజ్యం ఎదుగుతూ ఉన్నాయి. ఇసుక కుంభకోణం, ఇది మహా పెద్ద కుంభకోణం. ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతున్నాయి. ఇక 3వ అంశం, జగన్ పాలనలో మహిళా సాధికారత మసకేసింది. అమ్మఒడి, చేయూత, ఆసరా ఇవన్నీ కలుపుకున్నా కానీ నాన్న బుడ్డికి చాలడంలే. కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన బంగారు తల్లి అమ్మహస్తంని రద్దు చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ హయాంలో 5 లక్షల రూపాయల వరకు డాక్రా సంఘాలకు 0 వడ్డీ అమలైతుంటే దాన్ని 3 లక్షల రూపాయలు తగ్గించడం జరిగింది. చివరికి తల్లి విజయమ్మకు, చిన్నమ్మ సౌభాగ్యమ్మకు, చెల్లెలు సునీతమ్మకు, శర్మిలమ్మకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఇక మహిళా సాధికారత కోసం కృషి చేస్తారంటే ఎలా నమ్మేది?